ఈరోజు మనం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నాం. కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామాంజనేయులు పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా కమిషనర్గా పనిచేశారు. ఇప్పుడు మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, అలాగే ఒకవేళ ఈయన ఇక్కడ ఎమ్మెల్యే అయితే టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఇలాంటి విషయాల గురించి, అలాగే ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి వారికి ఎలాంటి స్పందన వస్తుంది, ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామాంజనేయులు గారు, అంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు, ఒక కమిషనర్గా చేశారు, మరి రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఇటు రాజకీయ నాయకులైనా ఇటు అధికారులైనా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీదే పోరాడతారు. ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి అనేక అంశాలని అధికారులు అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో పరిపాలన అనుభవం ఉన్నటువంటి ఒక అధికారి ప్రజల సమస్యలపైన స్పందించేటటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ఎలా ఉంటుంది? సో తనకున్నటువంటి పరిచయంతో, ఎందుకంటే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అట్లా విధంగా కమిషనర్లు కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి ప్రజా సమస్యల మీద తెలిసినటువంటి అధికారులతో, తెలిసినటువంటి చట్టాలతో, తెలిసినటువంటి ప్రొసీజర్లతో తొందరగా ప్రజా సమస్యలు పరిష్కరించవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఒక ఆలోచన ప్రజా కార్యక్రమాలని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ఒక పరిపాలన అధికారికి ప్రజాప్రతినిధిగా కూడా ఇస్తే ఎలా ఉంటుంది, తప్పకుండా ప్రజలకు మేలు చేస్తుందన్నటువంటి ఒక విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నన్ను ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటి జరిగింది. మరి అది నా సొంత జిల్లా. మరి గత 30 సంవత్సరాలుగా ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోడుమూరు అనేక సమస్యలతో ఇప్పటికీ సాగునీరు, త్రాగునీరు సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా సాగునీరు, త్రాగునీరు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించే దశలో మరి ఇక్కడ పెద్దలు, రాజకీయ కోవిధులు, రైతుల పట్ల అపారమైనటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తాను తెలుగుదేశంలో జాయిన్ అవుతూ ముఖ్యమంత్రి ద్వారా 2 ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి ఉపయోగపడేవి, గుండ్రేవల ఎల్ఎల్సి. ఈ 2 ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు చేసి ఉన్నాం. సో ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు వస్తుంది, ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి శాసనసభ ప్రతినిధిగా నాకు అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారిని కోరడం, ఆయన అంగీకరించడం జరిగింది. అయితే మీరు కమిషనర్గా ఉన్నప్పుడు కానీ, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ ఎలాంటి ప్రలోభాలకైనా తలొగ్గారా? నా పరిపాలన విధానం అనేటువంటిది తెరిచిన పుస్తకం లాంటిది. నేను 2 జిల్లాల్లో కలెక్టర్గా చేశాను, అతిపెద్ద జీవీఎంసీ కమిషనర్ విశాఖపట్నానికి చేశాను, ఆ తర్వాత డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా చేశాను, మరి లేబర్ కమిషనర్గా చేశాను, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా చేశాను, సెక్రటరీగా చేశాను. ఎక్కడ కూడా నా పరిపాలనలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల్లో మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని ఒప్పించి వాటిని అమలుపరిచాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను లేబర్ కమిషనర్గా ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు లేనటువంటి చంద్రన్న బీమా ద్వారా ఒక కుటుంబం ఆపదలు, ఇబ్బందులు ఉంటే, సంపాదన పనులు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రన్న బీమా ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో తీసుకొచ్చాం. అట్లనే నరేగా,
పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఒకవైపు వేతనదారులకి వేతనాలు ఇస్తూ పనిచేయిస్తూ, మరొక వైపు తద్వారా ఉత్పన్నమైనటువంటి మెటీరియల్ని మనం సిమెంట్ రోడ్లకు ఉపయోగిస్తే ఎలా ఉంటుందని కన్వర్జెన్సీ మోడల్ని తీసుకురావడం జరిగింది. అదే కన్వర్జెన్సీ ఆలోచన ఈరోజు రాష్ట్రంలో 30,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఏర్పాటైనాయి. గతంలో ఈ ఆలోచన లేదు. కాబట్టి ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖలో పనిచేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులున్నా ఎదుర్కోవడం అనేది నా నైజం. నేను గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక జగజ్జీవన్ రామ్ విగ్రహం నడి రోడ్లో పెట్టాలి, అది గత ప్రభుత్వం తీర్మానం చేసినటువంటి అంశం. అయితే అక్కడ కొంతమంది మంత్రులు, ముఖ్యంగా ఒక మంత్రి గారు, ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వీల్లేదన్నారు. అయితే నేను ఆ విగ్రహం అక్కడే పెట్టాలి అని ఆ రోజు ఆ మంత్రి గారిని కూడా విభేదించి, మరి ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆ విషయంలో అంగీకరించకపోతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్కైనా సిద్ధపడ్డాను, కానీ విగ్రహాన్ని మాత్రం అక్కడ పెట్టాను. అంటే ఇలాంటి విషయాల్లో, అదేవిధంగా కొల్లేరు సరస్సు ప్రక్షాళన చేసే విషయంలో, పెద్ద పెద్ద చెరువులు సామాన్యమైనటువంటి రైతుల నుంచి పెద్ద పెద్ద చెరువులుగా మారి పెత్తందరుల ఆధీనంలోకి వెళితే ఆ చెరువులను ధ్వంసం చేసి మరి తిరిగి రైతులకి ఆ భూములు ఇవ్వడం అనేటువంటి అంశాలు, ఇలాంటివి అనేక ఒత్తులు వచ్చాయి. లేబర్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు కూడా చిన్నపిల్లలు భిక్షాటన హైదరాబాద్లో కూడలిలో జరుపుతూ ఉంటే దాని వెనక ఉన్నటువంటి మూటాను ఛేదించేటటువంటి విషయంలో నా మీద దాడి జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించే దిశలో ఇది ఒక యుద్ధభూమి లాంటిది. ఇక్కడ సైనికుడికి జయం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అపజయం కూడా ఉంటుంది. బట్ జయాలు అపజయాలు ముఖ్యం కాదు, ప్రజా శ్రేయస్సు ప్రజా అభివృద్ధి ముఖ్యం. అయితే మీరు ఇక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, అంటే ఇదివరకు మీరు చేసినంత ఐఏఎస్గా కమిషనర్గా చేశారు, మరి మీ సొంత ఊరు ఆలూరు నుంచి పోటీ చేయకుండా, అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, మరి ఇక్కడ ప్రచారాల్లో పాల్గొంటున్నారు, ఇక్కడ ప్రజలు ప్రధానంగా ఎలాంటి సమస్యలను చెప్తున్నారు? ఇక్కడ ప్రజలు రెండే రెండు సమస్యలు అడుగుతున్నారు. మాకు సాగునీరు ఇవ్వండి, త్రాగునీరు ఇవ్వండి. విద్యార్థులు అడుగుతున్నారు మాకు ఒక డిగ్రీ కాలేజీలు ఇవ్వండి. మరికొంతమంది విద్యార్థులు అడుగుతున్నారు పాలిటెక్నికల్ కాలేజ్. అంటే ప్రభుత్వం చేయగలిగినటువంటి వాటిని అడుగుతున్నారు తప్ప గోంతెమ్మ కోరికలు కానీ ప్రభుత్వం చేయలేనివి కానీ అడగడం లేదు. అయితే మరి ఈ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేకపోయారు అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ కారణాలు ఏమున్నా కూడా నా ఉద్దేశంలో సమస్యల పరిష్కారానికి సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారన్నటువంటిది మాత్రం వాస్తవం. అయితే ఇక్కడ ప్రజలు ప్రధానంగా త్రాగునీరు గురించి అడుగుతున్నారు, అలాగే విద్యార్థులు కాలేజ్, డిగ్రీ కాలేజ్ అయితే కోడుమూరు నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల అనేది లేదు, మరి ఒకవేళ మీరు ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆ కోరిక అనేది విద్యార్థుల కోరిక నెరవేరుస్తారా? ఒకవేళ నెరవేరితే అనే పాయింట్ మన డిక్షనరీలో లేదు. డౌట్ ఈజ్ నాట్ ఏ వర్డ్ ఇన్ మై డిక్షనరీ. డెఫినెట్గా విజయం చేకూరుతుంది, అత్యధిక మెజార్టీ వస్తుంది, నేను ఈ ప్రాంతానికి ప్రతినిధిగా ఉంటాను. తప్పకుండా మా విద్యార్థులు అడిగినటువంటి డిగ్రీ కాలేజీని నెక్స్ట్ ఇయర్ అకాడమిక్లోనే దాన్ని తీసుకురావడం, అంటే 2021కి ఇక్కడ డిగ్రీ కళాశాల ప్రారంభం కాదు, పిల్లల ప్రవేశం కూడా జరపడం అనేటువంటిది చేస్తాం, ఆ నమ్మకం నాకుంది. అయితే ఇక్కడ త్రాగునీటి సమస్య అయితే ప్రధానంగా ఉంది. గాజులు తినే ప్రాజెక్టు నుంచి అయితే త్రాగునీటిని తీసుకువస్తామని చెబుతున్నా కూడా అది పూర్తి కాలేదు. ఎందుకని పూర్తి కాలేదు ఇంతవరకు, మరి ఎప్పుడు పూర్తి అవుతుంది ఇది? ఇప్పుడు ఒక ప్రాజెక్టు నుంచి మరొక ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలన్నప్పుడు ఒక కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్, ఒక ఓవరాల్ వ్యూ తీసుకొని చేయాలి. గతంలో 40 కోట్ల రూపాయలకు ఒక ప్రాజెక్టు లేదా 20 కోట్లతో ఒక పైప్ లైను, ఇవన్నీ చేయడం వల్ల అవి సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. అందుకోసమే
ఈరోజు మనం తీసుకున్నటువంటి రెండు ప్రాజెక్టులు శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ని ముచ్చుమరి లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతానికి తీసుకురావాలి. మరి తీసుకురావాలన్న ఆలోచన 40 ఏళ్ళుగా ఉంది. అయితే అది సాధ్యమైంది ఎప్పుడు అంటే, ఫలితాలు ఇచ్చింది ఎప్పుడు అంటే, మనం అక్కడ పట్టుసీమ కట్టి ఇప్పుడు పోలవరం పూర్తి చేస్తే కృష్ణా డెల్టాకి మనము శ్రీశైలం వాటర్ ఇవ్వాల్సిన పనిలే. ఆ పోలవరం గోదావరి వాటరే కృష్ణతో అనుసంధానం చేశాం. అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అంతా మనమే తీసుకోవడానికి హక్కు వస్తుంది. సో అప్పుడు ఈ ప్రాజెక్టులు ఏవి తీసుకున్నా మనకు ఫలప్రదం అవుతాయి. తప్పకుండా మనకు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి సాగునీరు త్రాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అయితే సుంకేసుల డ్యామ్ నుండి నంద్యాల వాటర్ స్కీమ్ తీసుకువచ్చారు, కానీ అది నిరుపయోగంగా ఉంది. ఎందుకంటే దాని డ్యామ్లో నీటి నిల్వ లేదు. మరి ఈ సమస్యకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేను అదే చెప్పాను. ఇప్పుడు ముచ్చమర్రి ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ తీసుకుంటున్నాం, లేదా గోదావరి నుంచి మనము కేఎల్ఎల్సి ద్వారా వాటర్ తీసుకుంటున్నాం. ఏదేమైనా అక్కడ తుంగభద్రలో మట్టి కూరుకుపోవడం వల్ల, డ్యాంలో మట్టి చేరడం వల్ల, దాన్ని ప్రక్షాళన చేయకపోవడం వల్ల నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. అట్లనే మనకు వచ్చేటటువంటి ఈ రన్నింగ్ కిలోమీటర్లో అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టుకొని నీటిని అడ్డుకట్టు వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనివల్ల మనకు రావాల్సినటువంటి వాటరు మన ప్రాంతానికి రావడం లేదు. అట్లనే శ్రీశైలంలో కూడా మనము చేసుకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అంజనేవా కానీ ముచ్చుమరి కానీ వీటిలో వాటరు సరైనటువంటి 874 చదరపు అడుగుల్లో వాటర్ ఉంటే తప్ప లిఫ్ట్ జరగదు. మరి ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు పైన ఆనకట్టలు కడుతున్నారు, మనం దిగువన ఉన్నాము. పక్కన కేసీఆర్ గారు, ఆయన ఈ వాటర్కి అడ్డుపుల్ల వేస్తున్నారు కోట్ల ద్వారా. ఇవన్నీ పరిష్కరించాలంటే పోలవరం పూర్తి కావాలి. ఇప్పటికి 65% అయింది. నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ పోలవరాన్ని వచ్చే 1 సంవత్సరంలో మ్యాక్సిమం 1 సంవత్సరంలో కట్టడం జరుగుతుంది. పోలవరం పూర్తి అయితే శ్రీశైలంలో వాటర్ మనం ఎంత 874 అడుగు లోపలున్నా కూడా మనం ఇంకొక లిఫ్ట్ పెట్టినా ఎవ్వరు అడగరు. ఇప్పుడు లిఫ్ట్లు పెట్టడానికి లేదు, ఎందుకంటే దాని యొక్క రైట్ ఉన్నటువంటి రైతులకి మనం వాటర్ ఇవ్వలేకపోతాం కాబట్టి గొడవలు అవుతాయి. అందుకోసమే ఈరోజు మేము గంటాపతంగా చెప్పగలము, ఈ ఏవైతే ప్రాజెక్టులు మనం అమల్లోకి తెచ్చామో, ఏ ప్రాజెక్టులు అయితే డిఫంక్ట్ అయ్యాయో, ఏ ప్రాజెక్టులు అయితే ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు ఇవ్వలేకపోయాయో, ఆ ప్రాజెక్టులు రివైవ్ కావాలంటే తప్పకుండా పోలవరం పూర్తి కావాలి. పోలవరం పూర్తి అనేది అది ఏదో వెస్ట్ గోదావరిలో ఉంది కాబట్టి ఆ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుంది అనుకుంటే భ్రమ. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉన్నటువంటి బౌలార్థక సాధక ప్రాజెక్ట్ అది. డైరెక్ట్గా అవి 7 జిల్లాలకు ఉపయోగపడుతుంది. మనకు వెస్ట్ గోదావరి నుంచి ఇటు కృష్ణా నుంచి గుంటూరు ప్రకాశం వరకు, రెండవది అటు ఈస్ట్ గోదావరి విశాఖపట్నం, ఈ ఇన్ని దీంట్లో ఉండడం వల్ల, అంతేకాకుండా ఎప్పుడైతే గోదావరి నీటిని మనం పట్టుసీమ ద్వారా కృష్ణా నీటితో కలిపామో ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఆటోమేటిక్గా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలకు ఉపయోగపడుతుంది ఆ ప్రాజెక్ట్. సో అది ఇండైరెక్ట్ బెనిఫిట్. అందుకే ఆంధ్రులకు గుండెకాయ లాంటిది, ఆంధ్రుల యొక్క భవిష్యత్తుకు అది రాచబాట వేసేటటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని దెబ్బతీయాలన్నదే పక్కన రాష్ట్రం వాళ్ళ యొక్క కుట్ర. కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, కానీ ఇక్కడ రెడ్ల పెత్తనం ఎక్కువగా ఉంటుందనే వాదన ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్గా కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, ఎలాంటి అభివృద్ధి జరగలేదనే వాదన ఉంది. దీని గురించి ఏమంటారు? ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అనేక మంది ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకి కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు, ఇది న్యాచురల్గా జరిగేదే. సో ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు
వారికి అనుచరులుగా ఉంటారు. వాటినే మనం వర్గాలు అంటాం. కాబట్టి ఎవరు ఏ రకంగా ఉన్నా వర్గం అభివృద్ధికి దోహదపడాలే కానీ కక్షలకు కార్పణ్యాలకు వెళ్ళకూడదు. ప్రశాంతమైనటువంటి జీవితంలో అశాంతి రాకూడదు. సో అది నా ఆలోచన. ఆ వైపే నాకు అందరూ కావాలి, అందరినీ తీసుకుంటాం. ఈ తీసుకునేటటువంటి విషయంలో కొంత జాప్యం జరగచ్చు తప్ప అందరూ కలుస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులు, మీరు చెప్పిన నాయకులు అందరూ కూడా అభివృద్ధి వైపు అడుగులు వేసేటటువంటి వాళ్ళు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షన్లో వెళ్తారు అంతే తప్ప అందరి అభిప్రాయం ప్రజలకు సేవ చేయాలి అంతే. అయితే కోడుమూరు నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి వర్గం, అయితే రెండవది కోట్ల వర్గం. ఈ రెండు వర్గాల వల్ల అభివృద్ధి అనేది జరగడం లేదనే వాదన, ఇది ఎంతవరకు కరెక్ట్? అభివృద్ధి అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఇట్ ఇస్ ఆల్ రిలేటివ్నెస్. ఇప్పుడు అభివృద్ధి రేపటికి తక్కువవుతుంది, ఈరోజుకి బాగుంటుంది, రేపటికి అది తక్కువవుతుంది. జనాభా పెరుగుతారు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అభివృద్ధికి కుంటుపడుతుందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇక్కడ కోట్ల వారు కూడా, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎన్నో అభివృద్ధి చేశారు. ఈరోజు గ్రామాలకు వెళితే రోడ్లు కనబడుతున్నాయి, ఈరోజు అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు వచ్చాయి, 65% పొలాలకు నీరు ఉంది. అభివృద్ధి లేదని ఎలా అంటారు? అట్లనే విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ యొక్క ఏరియాలో, ఆయనకున్న పరిధిలో ఆయనకు కొన్ని డెవలప్లు చేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరికి ఇది కాదు. అట్లే కొత్త కోట సూర్యప్రకాష్ రెడ్డి అన్నగారు, ఆయన ప్రాంతాల్లో సేవ చేశారు, ఆయన ప్రయోజనాలు ఇచ్చారు. కేఈ గారు ఆయన పరిధిలో ఆయన ప్రయోజనాలు ఇచ్చారు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఇస్తున్నారు. నాకు అందరూ కావాలి. ఇక్కడ ప్రజలు అభివృద్ధి నా ప్రధాన ధ్యేయం. అన్ని వర్గాలతో కలిసిపోతాం. కొన్ని రోజుల తర్వాత ఈ వర్గాలు కూడా తప్పకుండా సమసిపోతాయి. ఒకే ఒక వర్గం ఉంటుంది కోడుమూరు నియోజకవర్గంలో, అది అభివృద్ధి వర్గం ఉంటుంది. రైట్. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన మణిగాంధీ నియోజకవర్గానికి ఏం చేశారు? నా అభిప్రాయంలో నాది ఎప్పుడు కూడా పాజిటివ్నెస్. మణిగాంధీ గారు చేయగలిగింది చేశారు. ఆయనకున్న పరిస్థితుల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధిగా, ప్రజల విశ్వాసం చురుగునే వ్యక్తిగా తన శక్తి వంచన లేకుండా ఆయన చేశారు. నేను అంటున్నాను, ప్రయోజనం అనేది రిలేటివ్నెస్. ఈరోజు ఆయనకు రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు ఇచ్చాను కాబట్టి ఆయన ప్రయోజనము ఓకే. రేపు ఆయనకి ఇల్లు కావాలి, డిమాండ్ వస్తుంది కాబట్టి ఇల్లు ఇచ్చాను. ఇల్లు అయిన తర్వాత పిల్లలు చదువులు అంటాడు, పిల్లలు చదువుల తర్వాత పెళ్ళి అంటాడు. అందుకే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తల్లి గర్భంలో నుండి చనిపోయే వరకు అన్ని కార్యక్రమాల్ని ఒక లైఫ్ సైకిల్లో పెట్టింది. మీరు కావాల్సింటే గమనించండి, పిల్ల తల్లి పిల్ల సంరక్షణ, జన్మించేటప్పుడు జననీ సురక్ష, పిల్లలు పెరిగేటప్పుడు చిన్నప్పుడు గోరుముద్దలు, అంగన్వాడీ సెంటర్లు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత చదువులు, ఆ తర్వాత పెళ్లి కానుక, ఆ తర్వాత నిరుద్యోగ భృతి, ఆ తర్వాత అతను రైతు అయితే అన్నదాత సుఖీగో, లేదా ఒక చేనేత కార్మికుడో లేదా వృత్తి కార్మికుడు అయితే ఆదరణ ప్రోగ్రాం, ఇలాగ అనేక కార్యక్రమాలు, ఉన్నత చదువులు, ఉన్నత విద్య, 15 లక్షల రూపాయలతో ఫారిన్ స్టడీస్ ఉన్నాయి, శిక్షణలు ఉన్నాయి, అన్ని రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఏదైనా ఆపద జరిగితే చంద్రన్న బీమా ఉంది. మరి ఈరోజు దురదృష్టవశాత్తు మరణిస్తే శ్మశానానికి కావాల్సిన ఖర్చులు ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా అక్కడ ఏదో జరుగుతుంది మేము ఇస్తున్నామన్నది కాదు, అక్కడ ఆ కుటుంబంలో జరిగేటటువంటి ఒక ఆపదను మానవత దృక్పథంతో కొంతైనా కొంత ఉపశమనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామే తప్ప మరొక విధంగా కాదు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలే కొంతవరకు నెరవేరలేదు, కొంతవరకు నెరవేరినా కానీ ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి. అలాగే కొత్త పథకాలు అమలు చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గంకు ఎంతవరకు ఆ పథకాలు అందాయండి? మీరు ఒక విషయం గమనించాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత 16,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్. 16,000 కోట్ల లోటు బడ్జెట్ అంటే 3 నెలలు ఈ రాష్ట్రంలో కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ఎవరికి జీతాలు రానటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే
అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఒక రాజధాని లేదు, ఒక అధికారం నిర్వహించడానికి ఆఫీసులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు ఎల్ఈడి బల్బ్, ఏ రోజు అనుకున్నారండి ఎల్ఈడి బల్బులు, ఈరోజు సిమెంట్ రోడ్లు ఎవరు అనుకున్నారండి, ఈరోజు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అమల్లోకి వస్తుంది. సో ఒకవైపు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలకు చేయడం, దాన్ని ఇప్పుడు 3000కి చేస్తానడం, మరి కష్టాల్లో ఉన్న రైతు రుణమాఫీ కష్టమన్నప్పుడు రుణమాఫీ చేయడం, 24,000 కోట్లు పెట్టి పసుపు కుంకుమ కింద 10,000తోనే పరిమితమయ్యే పసుపు కుంకాన్ని 20,000కి ఇవ్వడం, ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకొని, ఇంకా ఇప్పుడు పక్కన రాష్ట్రం నుంచి మనకు 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు రావాలి మన భాగం, దాన్ని ఇవ్వడం లేదు. మన కరెంటు వాడుకొని 5,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు మనకు రావాలి, అది ఇవ్వడం లేదు. ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక అనుభవం, మీరు ఒక్క విషయమే చెప్తాను నేను, 40 సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ విషయంలోనూ కొనలేరు, ఎంత డబ్బు పెట్టి ఎంత విధి అయినా ఆ అనుభవాన్ని కొనలేము. ఈరోజు నా వయసు 1 సంవత్సరానికి ఉన్న విలువ మరొకరికి ఉండదు, ఒక్కరోజు చాలా విలువైంది. కాబట్టి ఆయన 40 సంవత్సరాల అనుభవం, ఆ అనుభవం ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చురుగంటుంది. అయితే ఇక్కడ ఎస్సీ కాలనీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే వాదన ఉంది, అలాగే రోడ్లు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి చేస్తారు, అంటే ఎస్సీ కాలనీలు కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి కనబడుతుంది అనే వాదన అయితే వినిపిస్తోంది, మరి దీని గురించి ఏం చెప్తారు? రాజ్యాంగంలో ఎస్సీలకు ప్రతి అభివృద్ధిలో 50% నిధులు ఇవ్వాలి, అది రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ విధానం. సమౌ మీరు అన్నట్టుగా కోడుమూరు నియోజకవర్గంలో ఎస్సీలకు అనుకున్నంత ప్రయోజనం జరగలేదన్నటువంటి ఒక ఆలోచన, అది నిజమైతే, ఎందుకంటే ఇంకా నేను కొత్త, నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత 1-2 సంవత్సరాల్లో దాన్ని బ్యాలెన్స్ చేస్తాను. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎస్సీ వాడ కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పిస్తాను. ఎందుకంటే ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం 175, దాంట్లో ఒక 25-27 ఉంటాయి, వాటికి అందులో ఎస్సీ సప్లాన్ ఉంది, దాని నిధులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా 2 సంవత్సరాల్లో ప్రజల్లో ఏదైతే ఒక అవగాహన లేదా ఒక అనుమానం ఉందో ఎస్సీ వాడల అభివృద్ధిలోకి రాలేదు, అలాంటి ఆలోచనని పూర్తిగా దూరం చేయడం అనేది జరుగుతుంది. రైట్, ఫైనల్గా మీ ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి మీకు స్పందన ఎలా వస్తుంది, అంటే ప్రచారాల్లో పాల్గొంటున్నారు, ప్రతి గ్రామానికి వెళ్తున్నారు, మరి గ్రామాలని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు 2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ వారిది, అంటే ఇక్కడ అన్నం పెట్టిన అన్నదాతకు ఓటేయాలని రైతులు అనుకుంటున్నారు, ఆర్థికంగా ఆదుకున్న అన్నను పసుపు కుంకుమ ద్వారా మాకు ప్రయోజనం ఇచ్చారు కాబట్టి మా అన్నకు ఓటేయాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఉద్యోగం రాక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మాకు నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తితో పాటు శిక్షణలు ఇచ్చి మాకు ఉపాధి కల్పించడానికి అన్ని చర్యలు తీసుకొని జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పట్టడు అన్నం పెట్టగలిగే పరిస్థితి ఇచ్చానని యువత ఈరోజు ఆయనకు ఓటేయాలనుకుంటున్నారు. ఒకవైపు యువత, ఒకవైపు మహిళలు, మరొక వైపు రైతులు, మరొక వైపు ఆదరణ లబ్ధిదారులు, మరొక వైపు ఎస్సీ ఎస్టీ సప్లాన్లో లబ్ధిదారులు. మళ్ళా ఇదే కాదు, ఆయన మేనిఫెస్టో తీస్తే 7 గంటల కరెంటుని 12 గంటలు చేశారు. రైతాంగం తాను పండించినటువంటి పంటలు ఏదైనా
ముఖ్యంగా మా ప్రాంతంలో, మా కోడుమూరు ప్రాంతంలో ఉల్లిగడ్డలు వేస్తాం. పంట బాగా వస్తుంది, ధరలు పడిపోతాయి, రైతులు ఇబ్బంది పడతారు. టమోటా వేస్తాం, పంట బాగా వస్తుంది, ధరలు పడిపోతే ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బంది ఇక ఉండకూడదని దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద 5,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఇది మీరు గమనించాలి. మరి అంతేకాకుండా పెన్షన్స్ని 3,000 రూపాయలు చేస్తామన్నారు. ఎందుకు? కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకి 10,000 చేశారు. 10,000 అంటే జీతం వచ్చినట్లు. సో ఇంత ఉదారమైనటువంటి మనస్తత్వం ఉండి ప్రజలకు మేలు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఎన్నికల్లో వన్ సైడ్ విన్ అవుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులుగా మాకు విజయం చేకూరుతుంది. సో మాకు ఎలాంటి వ్యతిరేకత ఎక్కడా లేదు. తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. చూసారు కదండి, రామాంజనేయులు గారు చెప్తున్నారు ఇది వన్ సైడే, ఇక్కడ పోటీ అనేది లేదు, ఎలా అయినా కూడా చంద్రబాబే ఇక్కడ విజయం సాధిస్తారు, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, అలాగే ఇక్కడ అభివృద్ధి కూడా చేస్తాము. ఎస్సీ కాలనీలో, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎస్సీ కాలనీల్లో ఒక అభివృద్ధి అనేది కనబడుతుంది, ఎక్కడా కూడా ఎస్సీ కాలనీలో సమస్యలు అనేవి లేకుండా చేస్తానని అయితే చెబుతున్నారు. కీప్ వాచింగ్ 1 TV Yours.